ఆదర్శ్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి ఒగ్గు వెంకట ఆదినారాయణ హత్య కేసులో నేరస్తులను పట్టుకోవటంలో దర్శి డిఎస్పీ కె నాగేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు పురోగతి సాధిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కేసుతో సంబంధం కలిగినట్లు విశ్వసనీయంగా భావిస్తున్న పలువురిని పోలీసులు వలపన్ని పట్టుకుని వారిదైన శైలిలో విచారిస్తుండగా కీలకమైన సమాచారం నేరస్తుల నుంచి పోలీసులకు లభించినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ఒక ముద్దాయి దొరికితే హత్య ఉదంతం సంపూర్ణంగా బహిర్గతమయ్యే అవకాశం ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. ఆదినారాయణ వద్ద ఉండే బంగారపు వస్తువులు మరియు డబ్బు కోసమే ఆదినారాయణను పథకం ప్రకారం ఒక ఇంటి వద్దకు నమ్మకంగా వచ్చేటట్లు చేసి వారికి కావలసిన బంగారం డబ్బు అందగానే తాము చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకే ఆదినారాయణను హత్య చేసి ఉంటారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ప్రజల్లో ఈ ప్రచారం ఉంది. ఈ హత్యలో కీలకంగా ఉన్నటువంటి ఒక ముద్దాయి దొరికితే అసలు విషయం తెలుస్తుంది. అప్పుడు ఏ మలుపు తిరుగుతుందో మరి. ఏది ఏమైనా ఆదినారాయణను హత్య చేయటం అమానుషమైన చర్యగా ప్రజలందరూ భావిస్తున్నారు. ఏకైక కుమారుణ్ణి కోల్పోయిన తల్లి ఆదమ్మ బిడ్డను తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. భర్తను కోల్పోయిన భార్య లక్ష్మీ ప్రసన్న రోదన వర్ణనాతీతం. అక్కయ్యలు అన్నయ్యలు తీవ్ర ఆవేదనతో తల్లడిల్లుచున్నారు. ఈ కేసు పురోగతి గురించి మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ఎప్పటికప్పుడు పోలీసుల్ని అడుగుతున్నట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది.